ఆంధ్ర వెనుకబడిన జిల్లాలు ఉండే ప్రాంతం పేదవాళ్ళు ఉండే ప్రాంతం వెనుకబడిన వర్గాలు ఉండే ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పేదరికం ఉంది అయినా కూడా మిమ్మల్ని అందరిని నేను చూస్తున్నా నీతి నిజాయితీకి మారు పేరు ఉత్తరాంధ్ర జిల్లాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మంచికి మారు పేరు విశాఖపట్నం అవునా కాదా మంచికి మారు పేరు అనకాపల్లి అవునా కాదా అలాంటి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగిపోయినాయి అవునా కాదా మీ ఆస్తులు కబ్జా చేస్తున్నారా లేదా చేశారా లేదా ఎక్కడ న్యాయం తమ్ముళ్ళు మీకైతే భయము విశాఖపట్నం అందరికీ భయము లేదా లేదా నేను అడుగుతున్నా మిమ్మల్ని వైసీపీ గద్దలు విశాఖపట్నం మీద వాలాయి నాలుగేళ్లలో 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేశారు ఎంత తమ్ముళ్ళు 8,000 కోట్లు 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేశారు దస్బల్లా భూములు ఒకప్పుడు ప్రభుత్వ భూములు ఇప్పుడు మొత్తం వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పనిచేసుకున్నారు ఈ ఒక్క దస్బల్లా భూములే 2,000 కోట్ల రూపాయల విలువ అలాంటి భూమి పోయింది అదే మరి మధురవాడ అక్కడ కూడా 5 ఎకరాల 50 సెంట్లు 700 కోట్ల రూపాయల ఆ భూమి పోయింది హైగ్రీవ పేదవాళ్ళ భూమి ఎవరైతే అది మొత్తం దగ్గర దగ్గర రేడియంట్ అని పేరు పెట్టి 100 కోట్ల 1,000 కోట్ల రూపాయల ఆస్తి కబ్జా చేశారు ఇంకో పక్క మీరు చూడండి వైఎస్ అనీలు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంటే పులివెందల నుంచి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చిన్న అన్న కొడుకు వైఎస్ అనిల్ రెడ్డి విశాఖపట్నంలో 50 ఎకరాలు కొట్టేశాడంటే ఎవడబ్బ సొమ్ము తమ్ముళ్ళు మీరే చెప్పండి పులివెందల వ్యక్తి ఇక్కడికి వచ్చి 50 ఎకరాలు ఒక్కొక్క ఎకరా 20 కోట్లు 1,000 కోట్లు కొట్టేశాడంటే ఎవడబ్బ సొమ్ము తమ్ముళ్ళు అడిగేవాడు లేడని దబాయించేవాడు లేడని అడిగితే తప్పుడు కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా ఒకప్పుడు పెద్ద పెద్ద మైండ్స్కే భయపడలా నేను బాంబులకే భయపడలా